మన భారతదేశ రాజ్యాంగం ఎంత గొప్పదంటే అన్ని మతాలకు సమాన హక్కులను మత స్వేచ్ఛను అనుగ్రహించింది. కానీ అందరూ మాకు సమానమే, అన్ని మతాలు మాకు సమానమే అని చెప్పేటువంటి రాజకీయ నాయకులలో కొంతమంది స్వార్థపరులు. అదే విధంగా ఈ దేశంలో మా మతమే పెద్దది, అయినను మేము అన్ని మతాలను గౌరవిస్తాం అని చెప్పుకునే వాళ్లల్లో కొంతమంది మతోన్మాదులు వేరే మతాల వాళ్ల హక్కులను హరిస్తూ స్వేచ్ఛను చంపేస్తూ ఆఖరికి ఎంతకు తెగబడ్డారంటే కొన్ని రాష్ట్రాలలో ధన మాన ప్రాణాలను కూడా తీసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మన భారతదేశం విభిన్న మతాలు సాంప్రదాయాలు ఆచారాలు కలిసి ఉన్న దేశం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చూపెట్టిన దేశం. అలాంటి మన దేశంలో కుల రాజకీయాలు మత రాజకీయాలను చేస్తూ దారుణమైన హింసాకాండను సృష్టిస్తున్నారు. ఇది నా దేశము భారతదేశము, భవబంధాలతో బ్రతుకు భాగ్యవంతులం. ఇది మన దేశము మన మాతృదేశము, మానవత్వాలతో మనుగడ సాగిద్దాము. సమానతత్వమే ఈ దేశ సంపద, ఈ సౌశీల్యతే మన గుణశీలత. ఓ భావి భారత. ఒకప్పుడు వేరే దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసి మనల్ని పాలిస్తే ఎందరో కుల మత వర్గ జాతి భేదాలు లేకుండా పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛా వాయువులను తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ మన దేశంలో మన వాళ్ళు అనుకుంటున్న కొంతమంది రాజకీయ నాయకుల వల్ల, మాది పెద్ద మతం అని చెప్పుకుంటున్న కొంతమంది మతోన్మాదుల వల్ల మన దేశంలో మనం నిజమైన స్వాతంత్ర్యం లేని వారంగా, వాక్ స్వేచ్ఛ లేని వారంగా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నాం. రాజకీయ రోలు పోటు, అధికారాగ చాటు, ధనాల దొంగ చాటు నీకు తెచ్చేనో ఈ చేటు. రాజకీయ రోలు పోటు, అధికారాగ చాటు, ధనాల దొంగ చాటు నీకు తెచ్చేనో ఈ చేటు. విలువైన నిండు ప్రాణం నిలబడమే ప్రధానం, కోరు యేసు స్వామి శరణం తొలుగును పాపహరణం. మాటల్ని పోగేసి ప్రాణాలు తొడేసి సిలువకేసి చంపిన యేసు తిరిగి లేచెనే. మాటల్ని పోగేసి ప్రాణాలు తొడేసి సిలువకేసి చంపిన యేసు తిరిగి లేచెనే. క్రైస్తవుణ్ణి కొట్టిన దైవ జనుని చంపిన, బైబిలు కాల్చిన సువార్త ఆగదే. ఓ పిచ్చి మానవా
నీ చేష్టలా పవా యేసు చెంత చేరవా పరలోకం పొందవా ఇది నా దేశము భారతదేశము ఈ దేశానెంతో నేను ప్రేమిస్తాను ఇది మన దేశము మన మాతృదేశము ఈ దేశం కొరకు నేను ప్రార్థిస్తాను మేము భారతీయ క్రైస్తవులం భారతదేశ పౌరసత్వం కలిగిన వాళ్ళం దయచేసి మా దేశంలో మమ్మల్ని బ్రతకనివ్వండి మన దేశం కాషాయ రంగు అంత కళతో తెలుపు రంగు అంత స్వచ్ఛంగా పచ్చరంగు అంత చక్కగా సుభిక్షంగా ఉండాలని దేశ క్షేమం కోరి ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం మాకు దేశ క్షేమం కోరి చేతులు జోడించి ప్రార్థించటం తెలుసు దేశం జోలికి ఎవరైనా వస్తే పిడికిలి బిగించటం కూడా తెలుసు మేము భారతీయ క్రైస్తవులం మేము భారతీయ క్రైస్తవులం జై భారత్ జై జై భారత్ జై బోలో యేసు క్రీస్తు మహారాజుకి జై ఇది నా దేశము భారత దేశము భవబంధాలతో బ్రతుకు భాగ్యవంతులం